गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. మిమ్మల్ని లేపొద్దని కుమార్ చెప్పాడు. వాడెక్కడా? బయటికి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, మీరు ఫ్రెష్ అయ్యారండి, మిమ్మల్ని వాడి దగ్గర తీసుకువెళ్తాను. రాణానా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాన్న నువ్వు చాలా కూర్చో. కూర్చో నాన్న. వీడు ముస్తఫా, మేము కలిసి చదువుకున్నాం. చూడ్డానికి ఎలా ఉన్నాడు కానీ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఎంబీఏ కూడా చేశాడు. నిజంగానే పాస్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఊళ్ళో టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాడు. ఆ రోజు షాప్ని బయటని అమ్మేసి నేను ఇక్కడికే వచ్చాను. ఆ డబ్బుని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను పార్ట్నర్ అయ్యాను. టీవీల్లోనూ పేపర్లలోనూ ప్రకృతి విలయాల గురించి వార్తలు చూసినప్పుడు మనం దేవుణ్ణి తిట్టుకుంటాం. భూకంపాల్లో, యుద్ధాల్లో, సునామీల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. ఊళ్ళకి ఊళ్ళు క్షణాల్లో నాశనమైపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ మొలకెత్తడానికి ఓ గడ్డి పరకను మిగిల్చి ఉంచుతాడు ఆ దేవుడు. ముస్తఫా, ఇక్కడ నేను సిగరెట్ కాల్చుకోవచ్చా? కాల్చుకోండి సార్. ఇక మంచి జరుగుతుంది నాన్న. ఇన్వెస్ట్ చేసినా నేను ఎప్పుడు సరిగ్గా ఇక్కడికి రాలేదు. ఇక మీద నేను బాధ్యతగా ఉంటాను నాన్న. రేపటి నుంచి నేను కరెక్ట్గా ఇక్కడికి వచ్చి వీడికి చేదోడు వాదోడుగా ఉంటాను. ఎరా ముస్తఫా, అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవుతాను. నాన్న, మరి నేను బయలుదేరుతాను. రే, ఆగాగు. ఏంటిది? ఈ రోజు నుంచి హోటల్ ఫుడ్ వద్దు. నేను ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నాను. ఇక నుంచి హోటల్ ఫుడ్ తినాలా వద్దా అని ఇవాళ తెలిసిపోతుంది. నువ్వు తిన్న తర్వాత మాట్లాడరా. వస్తాను నాన్న. బాయ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను లోపల ఉంటాను. క్లయింట్స్ చాలామంది ఉన్నారే, ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారా ఏంటి? వాళ్ళు మన క్లయింట్స్ కాదు సార్, మనమే వాళ్ళ క్లయింట్. నేను పిలుస్తాను, మీరే మాట్లాడండి. కూర్చోండి. సార్, నేను అట్లాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ మేనేజర్ని. ముస్తఫా గారు ట్రావెల్ చేసిన టోటల్ డ్యూ 12 లక్షలు అయింది సార్. హాయ్ సార్, నేను సుందరం కార్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ని. 3 మంత్స్గా మాకు ఇన్స్టాల్మెంట్స్ రావడం లేదు. మెటీరియల్ సప్లై చేసినందుకు మీ కంపెనీ ఇచ్చిన చెక్స్ అన్ని బోన్స్ అయ్యాయి సార్. సార్, నేను నా పార్ట్నర్తో మాట్లాడి వచ్చే వారంలో పన్ని సెటిల్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు బయలుదేరండి. ఆర్డర్స్ తీసుకొస్తానని దేశాలు పట్టుకుని తిరుగుతారు సార్. బిజినెస్ క్లాస్లోనే వెళ్తారు, స్టార్ హోటల్స్లోనే దిగుతారు, కాస్ట్లీ కార్లే వాడతారు. కంపెనీ రియల్ సిచ్యువేషన్కి ఏమాత్రం పొందనలేని ఫాల్స్ వాళ్లే అతని లైఫ్ సార్. అతను తెచ్చిన డబ్బంతా ఖాళీ చేసేశాడు. అప్పుడే మరింత డబ్బుతో మీరొచ్చారు. ఐఎమ్ వెరీ సారీ టు సే, దిస్ ఇస్ ఎ సింకింగ్ షిప్. ఈ కంపెనీలో నాకు ఇదే లాస్ట్ డే సార్. నా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు బాగుండాలంటే నేను వేరే ఉద్యోగం చూసుకు తీరాలి. మిమ్మల్ని చూస్తే పాపం అనిపించి చెప్పి వెళ్దామని వచ్చాను.